తూర్పు గోదావరి జిల్లా పశువుల్లంక పడవ బోల్తా ప్రమాదంలో గల్లంతైన విద్యార్థినుల కోసం మూడో రోజు తీవ్ర గాలింపు జరుగుతోంది. యానం ఎదుర్లంక వంతెనకు అటు ఇటు గోదావరిలో విస్తృతంగా రాత్రంతా రెస్క్యూ టీంలు, స్థానిక మత్స్యకార బృందాలు ఫ్లడ్ లైట్ ఫోకస్ లైట్ల వెలుగులో మృతదేహాల కోసం గాలించాయి. ఈ ఉదయం రెస్క్యూ టీం బృందంతో పాటు గాలిస్తున్న ఏబీఎన్ బృందానికి నదిలో ఓ మృతదేహం కనిపించింది. సెర్చ్ ఆపరేషన్, మృతదేహానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామ్ అందిస్తారు. మనం ఇప్పుడు గోదావరి మధ్యలో ఉన్నాం. యానాం ఎదుర్లంక బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి ఒక దీవిని మనకి వీడియో జర్నలిస్టు చూపిస్తా ఉన్నారు. మూడో రోజు కొనసాగింపులో భాగంగా చుట్టూ సముద్రం ఉండి మధ్యలో ఉన్నటువంటి ఆ పొదల ముళ్ళ పొదలతో కూడినటువంటి దిబ్బలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాము. ఆ దిబ్బల్లో కూడా ఇరుక్కునేటటువంటి అవకాశం ఉంది బాడీస్. అందుగురించే ఒకవేళ ఆ వారే ఉన్నటువంటి ముళ్ళ పొదల్లోకి వెళ్ళలేకపోయినట్టయితే గనక అక్కడికి సమీపంలోకి బోటును తీసుకువెళ్లి అక్కడ డ్రోన్ కెమెరా తోటి ఆ పొదల మధ్యలో వెతకాలనేటువంటి ఒక ప్లాన్ కూడా ఈరోజు అధికారులు రూపొందించడం జరిగింది. అదే సమయంలో మనకి వీడియో జర్నలిస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి బ్రిడ్జ్ కింద ప్రతి కానుకు ఒక్కొక్క బోటు నిలబడి ఉన్నటువంటి పరిస్థితి, లంగరు వేసుకుని నిలబడి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే నది అటు ఐపోలవరం వైపు అంటే కోనసీమ వైపుకి, యానా వైపు గ్రోయిన్స్ అన్ని ఉంటాయి కాబట్టి నదీ తీరం కోత కురికాకుండా గ్రోయిన్స్ నియమించి ఉన్నాయి కాబట్టి యానాం వైపుకి గోదావరి పోర్టు ఉండదు. గోదావరి పోర్టు అంతా కూడా అటు ఐపోలవరం మండలంలో ఉన్నటువంటి తీరానికి ఢీకుంటా ఉంటుంది. అందుగురించి అని చెప్పి బాడీస్ మ్యాక్సిమం ఈ పక్కగానే వచ్చేట అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు రూపొందించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా మత్స్యకారుల అనుభవం మేరకు వాళ్ళనే ఉపయోగించి మనం చూస్తా ఉన్నాం. వాళ్ళంతా డెడికేషన్ గా రాత్రి నుంచి కూడా అలా అక్కడే లంగర్ వేసుకుని ఉన్నటువంటి పరిస్థితి, నిద్రాహారాలు మాని ఉన్నటువంటి పరిస్థితి, అలాగే అక్కడ దూరంగా మనం చూస్తా ఉన్నాం నదిలో కొన్ని నాటు పడవలు చూస్తున్నాయి. మనం ఒడ్డు నుండి చూసినప్పుడు ఏమి జరగలేదేమో, జరగడం లేదేమో అనుకుంటాం, కానీ ఇక్కడ మనం చూసినప్పుడు వాళ్ళ యొక్క డెడికేషన్ చూసి మనకి కళ్ళు చెమార్చక మానవు. ఎందుకంటే చనిపోయింది తమ ప్రాంత బిడ్డలు అనేట ఒక సెంటిమెంట్ తోటి వాళ్ళందరూ కూడా స్థానిక మత్స్యకారులంతా కూడా గోదావరిలో వేట మానేసి తమ ఇసుక తీసుకునేటువంటి పనులను మానేసి వీళ్ళందరూ కూడా ఈ డెడికేషన్ గా రాత్రి నుంచి కూడా ఇక్కడ ఉండిపోయినటువంటి పరిస్థితి. ఆ స్తంభాలకు బోట్లు కట్టుకుని వాళ్ళు అట్లాగే ఉండిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. నిజంగా రెస్క్యూ ఆపరేషన్ ఏ స్థాయిలో జరుగుతోంది అనే దానికి పెద్ద ఉదాహరణ ఈ యొక్క ఆపరేషన్ అని చెప్పి చెప్పొచ్చు. రాత్రి నుంచి కూడా వీళ్ళందరూ ఆ చలిలో, గాలిలో, వర్షంలో ఆ రెయిన్ కోట్స్ అవి వేసుకుని వాళ్ళకున్న వనరులతోటే, వాళ్ళకున్న చిన్న చిన్న బోట్లలోనే ఆ బిడ్డల యొక్క ఆచూకీ కనిపెట్టాలనే ఒక పట్టుదలతోటి వాళ్ళంతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న ఇక్కడికి సమీపంలోనే అక్కడ తీరంలో ఒక గెల్ల నాగమణి మహిళ మృతదేహం లభ్యం కావడంతో ఆశలు పెరిగాయి. బాడీస్ ఎలాగైనా ఈరోజు ట్రేస్ అవుట్ చేయగలమన్న అభిప్రాయంతో, అంటే ఘటన జరిగి 36 గంటలు దాటింది కాబట్టి రెండో రోజు 24 గంటలు దాటిన తర్వాత బాడీస్ అని బయటకు తేలటానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ రోజున వీళ్ళంతా కూడా ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొనడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా వీళ్ళందరూ ఇలాగే ఉండి ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించబోతున్నారు. వీళ్ళకి ఆహారం, నీళ్లు అవి బోట్ల మీద వేరే స్పీడ్ బోట్లలోనే తీసుకొచ్చి ఇవ్వాలనే అభిప్రాయంతో వాళ్ళంతా ఉన్నట్టుగా తెలుస్తోంది. మనకి మొత్తంగా చూసినట్టయితే సెర్చ్ ఆపరేషన్ చాలా ఉధృతంగా కొనసాగుతోంది. నదిలో తిరుగుతున్నటువంటి బోట్లు నదిలోనే తిరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో స్థానిక మత్స్యకారులు కొంతమంది నదిలో గాలిస్తుంటే కొంతమంది ఖచ్చితంగా ఈ బ్రిడ్జి కానుల మధ్యగా నదీ ప్రవాహం ఎక్కడైతే ఉందో స్పీడ్ గా, ఇక్కడ చాలా వేగంగా ఉంది నది ప్రవాహం, దీని ద్వారాగా వీళ్ళు ఈ చేస్తా ఉన్నారు. అటువైపుకి మనం కూడా వెళ్లేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి అక్కడ ఏదో మనకి అనుమానాస్పదంగానే కనిపిస్తా ఉంది. చూస్తుంటే అది మరి ఏదైనా ఒక మనిషి మృతదేహమా లేక ఏదైనా అని చెప్పి అనిపిస్తా ఉంది. చూస్తా ఉంటే మనిషి మృతదేహం లాగే ఉంది ఇది. ఇది అయితే ఒక జెంట్ మృతదేహంలా కనిపిస్తూ ఉంది, ఫ్యాంట్ ఉంది. ఇది మరి ఇది ఎవరనేది తెలీదు. బుర్ర బాగా స్కల్ బాగా పాడైనటువంటి పరిస్థితి కూడా మనకి
కనబడతా ఉంది. ఏబిఎన్ ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి ఈ నదిలోకి వచ్చినటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో ఒక బాడీని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇది నిజంగాను అయితే నిన్న గల్లంతైన వారి ఎవరి ఇదిలోనూ కూడా ఈ బాడీ లేదు ఉన్నట్టుగా మనకి లేదు. మేలుకు అయితే ఇది మరి మన ఈ లిస్ట్ లో ఉన్నటువంటి బాడీ అయితే కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చా ఏంటి అనేది అయితే గోదావరిలో ఒక మేల్ బాడీ ఒక 30-35 ఇయర్స్ ఉండేటటువంటి బాడీ ఉంది. దుర్వాసన కూడా వెదజల్లుతా ఉంది. ఆ స్కల్ అదంతా కూడా తినేసి ఉండి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్టయితే కనుక మరి ఈ ఘటనలో జరిగినటువంటి బాడీయా ఇది లేకపోతే మరి ఏంటి అనేది కూడా మనకి అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓకే, బాడీని ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందం స్థానిక మత్స్యకారులతో కలిసి దీన్ని తీరానికి తరలించాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. అయితే నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి బాడీని ముందు ఆపాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు స్థానిక మత్స్యకారులు ఒక స్టిక్ ని బాడీ యొక్క షర్ట్ లోకి చొప్పించి ఆపడం జరిగింది. అయితే ఇది జరిగి ఒక ఇది 3 రోజులు అయి ఉండొచ్చు. ఇది బాగా పాడైనటువంటి పరిస్థితిలో ఉంది. మరి దీనికి సంబంధించిందా ఏంటి అనేది ఏమి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్టయితే నిన్నటి లిస్ట్ లో లేనటువంటి ఒక బాడీ ఈ రోజున ఎన్డీఆర్ఎఫ్ తో కలిపి ఏబిఎన్ వచ్చినప్పుడు ట్రేస్ అవుట్ అవడం జరిగిందని చెప్పి చెప్పొచ్చు. ఈ బాడీని ఇప్పుడు బయటికి తరలించేందుకు అధికారులు ప్రయత్నాల్లో ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.